హాయ్ అండి ఇండియా ట్రిప్ కి వెళ్లే ముందు మా షాపింగ్ ప్యాకింగ్ ఇంకా ఇండియా వెళ్లే ముందు నేను చేసే ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అవన్నీ ఎలా ఉంటాయి ఏంటో చూపించేస్తానండి దుబాయ్ నుంచి ఇండియా వెళ్లే ముందు అందరూ చాక్లెట్స్ డేట్స్ ఇంకా గిఫ్ట్స్ అవి తీసుకెళ్తారు కదా అవన్నీ ఎక్కడ బాగుంటాయి కూడా చూపిస్తాను మాకు నైన్టీ కేజీస్ లగేజ్ అండి అసలు ఖాళీ కూడా సరిపోలేదు అసలు అంత ఏం పట్టుకెళ్ళా కూడా ఈ వీడియో లో చూపిస్తాను వన్ మంత్ ట్రిప్ కి నేను లగేజ్ ఎలా ప్యాక్ చేస్తాను వెళ్లే ముందు హౌస్ ని ఎలా ఉంచుతానో కూడా చూపిస్తానండి లగేజ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయండి అవి కూడా చెప్పేస్తాను రండి ఇప్పుడు మనం thank you హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిహాంస్ దుబాయ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో కంటెంట్ ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుందండి నేను చేసిన షాపింగ్ ఇండియా ట్రిప్ కోసం నేను చేసిన షాపింగ్ ప్యాకింగ్ ఇంకా నా ముందు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో అవన్నీ కూడా చూపిస్తాను ఇండియా ట్రిప్ కి వెళ్లే ముందు అందరూ గిఫ్ట్స్ అని చాక్లెట్స్ అని డేట్స్ అని ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు కదండి తర్వాత గోల్డ్ కూడా కొంటారు కదా ఇవన్నీ ఎక్కడ బాగుంటే చెప్తాను యాక్చువల్ గా ప్రతి ఒక్క గోల్డ్ అయితే కంపల్సరీ కొంటారండి అలాగేదో నేను చిన్న ఐటమ్ కొనుక్కున్నాను అలా ఎక్కడ బాగుంటుంది మేకింగ్ చార్జెస్ తక్కువ ఉన్నది ఎక్కడ ఇవన్నీ చూపిస్తానండి ఇంకా ఇండియా వెళ్లే ముందు నేను హౌస్ ఎలా పెట్టుకుంటాను అంటే ఎలా సర్దుకొని వెళ్తాను నా ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను ఇవన్నీ ఒక చిన్న టిప్స్ లాగా మీకు యూస్ అవుతుందని చెప్పి వీడియోలో షేర్ చేస్తానండి వీడియో వరకు మిస్ అవ్వద్దు అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ట్యాప్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అదే చేతితో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఒపీనియన్ మీ డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతే ఇప్పటివరకు నేను మీకు చూపిస్తుంది ఏడిసిబి డే టు డే అండి ఇక్కడున్న హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీ ఇక్కడున్న హ్యాండ్ బ్యాగ్స్ క్వాలిటీకి తగ్గ రేటు ఇంకెక్కడ దొరకదండి మనకి చాలా బాగుంటుంది క్వాలిటీ అలానే రేటు కూడా తక్కువగా ఉంటుంది అనమాట ఇదే హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ అదే క్యారీ ఫోర్ ఇలా మనకి అక్కడ కొన్నాం అనుకోండి ఫార్టీ ఫిఫ్టీ డిరమ్స్ అలా ఉంటుంది కానీ ఇక్కడ ట్వంటీ డిరమ్స్ అన్నమాట అనమాట ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా ట్వంటీ డిరమ్స్ ఏ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నేను మీకు అన్ని చూపించాను కదా ఇంకా చాలా ఉన్నాయి పెడితే వీడియో ఒకటి థర్టీ మినిట్స్ వస్తాయి హ్యాండ్ బ్యాగ్స్కి ఒకటి అలా స్లిప్పర్స్ క్లోత్స్ పిల్లలకైతే అండి మా బాబు గారికి నేను నైట్ డ్రెస్లు అవన్నీ అక్కడే తీస్తాను ఎంత బాగుంటుందో ఫైన్ క్వాలిటీ ఉంటుంది అసలు ఇప్పుడు నేను మీకు యాక్స్ ఆయిల్ చూపించాను కదండి అది చాలా బాగా పనిచేస్తుంది దుబాయ్ నుంచి ఇండియా వెళ్ళే వాళ్ళు చాలా మంది పట్టుకెళ్తారండి నేనైతే కంపల్సరీ పట్టుకెళ్తాను ముసలి వాళ్ళకి ప్లేస్ బా తగ్గుతాయి నడు నొప్పి తగ్గుతుంది తలనొప్పి ఇవన్నీ నొప్పులు వచ్చిన చోట రాసుకున్నామంటే యాక్స్ ఆయిల్ ఇమీడియట్ గా మనకు రిలీఫ్ ఇస్తుంది అనమాట సో నేను కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పట్టుకెళ్తాను ఎవరికైనా తెలియకపోతే ఏడీసీబీ డే డే లో ఉంటాయి ప్రతి చోట ఉంటాయండి అండి అనే కాదు మాక్సిమం అన్ని చోట్ల యాక్స్ ఆయిల్ అనేది దొరికితే ఈ ఏడీసీబీ డే టు డే ఎలా ఉంటుంది అంటే మన ఛానల్ ఆల్రెడీ ఫుల్ వీడియో పోస్ట్ చేశానండి ఎవరినైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి మేము ఆ రోజు డైరెక్ట్ గా ఏడీసీబీ డే టు డే క వెళ్ళలేదండి మా బాబు గారు స్కూల్ లో పేరెంట్స్ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మేము ఏడీసీబీ డే టు డేకి వెళ్ళాము అనమాట ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్ళామండి వైడ్ రేంజ్ అని ఇక్కడ మీల్స్ నేను ఎందుకు షేర్ చేశానంటే మీల్స్ రేట్ చూస్తే అవాక్ అవుతారు ఎంత అనుకున్నారు చాలా తక్కువ అది కూడా చేపల పులుసు పెట్టారండి అంటే నాన్ వెజ్ మీల్స్ చేపల పులుసు మీల్స్ అనమాట వెజ్ మీల్స్ కూడా కాదు నాన్ వెజ్ మీల్స్ పదకొండు డిరమ్స్ లెవెన్ డిరమ్స్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పటివరకు ఇంత తక్కువ మీల్స్ రేట్ నేను ఎక్కడా చూడలేదండి ఫుడ్ కూడా అంటే రేట్ తక్కువగా ఉంది ఫుడ్ బాగుండదేమో అనుకున్నా అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లే ట్రై చేద్దాం మేము అసలు ఆకలి మీద ఉన్నాం అనమాట మంచి ఎండ్లో అసలు ఎలాంటి తల నొప్పి వస్తుంది అంత దారుణంగా ఉందండి ఆ రోజు ఎండ స్కూల్ నుంచి వచ్చి డే టు డేకి వెళ్ళి కలిసిపోయి ఇంకా అక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుందని వచ్చేటప్పుడు ఎవరో ఒక ఆయన కనబడితే ఆ ఏరియాలోని అడిగితే ఇక్కడ వైడ్ రేంజ్కి వెళ్ళమన్నారు చేపల పులుసు మీల్స్ తక్కువ రేటు ఉంటే ట్రై చేయండి బాగుంటుంది అంటే వెళ్ళామనమాట ఇది ఏడీసీబీ మెట్రో దిగ్గానే మనకి కనిపిస్తుంది వైడ్ రేంజ్ పెద్ద రెస్టారెంట్ చాలా బాగుంటుంది బెస్ట్ ఫుడ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ రేట్ కూడా ఇదేం ప్రమోషన్ కాదండో నాకు నచ్చింది మిగతా ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పాను అంతే ఈ గోల్డ్ సూక్ వెళ్ళిందేమో ఆ రోజు కాదండి ఇది ముందు వెళ్ళి చెప్పాను కదా ఇక్కడ ఒక లో జీరో మేకింగ్ ఉంటుందని చెప్పి అసలు అక్కడికి వెళ్ళాను అనమాట బ్యాంగిల్ చూద్దామో తీసుకుందామని చెప్పి తీరా వెళ్తే అక్కడ మనకి తగ్గ అంటే మనకి ఏంటి ఇరవై గ్రాములు పదిహేను గ్రాముల్లోనే కావాలి అక్కడ ఏకంగా అన్ని డబ్బై అలా ఎక్కువ ఎక్కువ ఎక్కువలో ఉన్నాయి జీరో మేకింగ్ లో తక్కువ వస్తాయి అనమాట అంత పెట్టి కొనేది లేదు తర్వాత డిజైన్స్ మాకు నచ్చలేదు వచ్చేసాం కానీ ఇది కళ్యాణ్ అండి కళ్యాణ్లో నెక్లెస్ సెట్స్ బాగున్నాయి హారన్ సెట్స్ బాగున్నాయి అని చెప్పి చిన్న క్లిప్ మీతో షేర్ చేస్తున్నాను ఎవరైనా ఒక ఐడియా వస్తుంది కదా హారం అది ఎలా ఉన్నాయి మోడల్స్ అన్నట్టుగా నేను షేర్ చేశాను ఇక్కడ చూసుకోండి మీరు పాజ్ చేసుకొని కళ్యాణ్లో అయితే జీరో మేకింగ్ లేదండి కొన్నిటి మీద టెంపుల్ జ్యువెలరీ మీద అయితే థర్టీ పర్సెంట్ కూడా ఉంది మేకింగ్ ఎక్కువగానే ఉంది మీరు జీరో మేకింగ్లో ట్రై చేద్దామంటే మనకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు బట్ ఇక్కడైతే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మేకింగ్ కూడా ఎక్కువే ఉంది గోల్డ్ సూక్లో జీరో మేకింగ్ అన్నాను కదండి అన్వర్ లగ్జరీ జ్యువెలరీస్ అనమాట దాని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో పోస్ట్ చేసేయండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి ఆ షాప్ ఎక్కడ ఏంటి క్లియర్ కట్గా అన్ని చెప్పాను అందులో నేను ఈ కళ్యాణ్లో అయితే ఏం తీసుకోలేదు జస్ట్ చూడడానికి వెళ్ళాము అందులో హారాల్ మోడల్స్ బాగున్నాయని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను తర్వాత ఇంకొక రోజు ఏం చేశామంటే కరామాకి వెళ్ళామండి కరామాలో ఏదైనా ఆఫర్స్ ఉన్నాయేమో గోల్డ్ బాగుంటుందేమో మెగాస్టార్ జ్యువెలర్స్ అన్ని అక్కడే ఉన్నాయన్నమాట గోల్డ్ సూక్లో ఉంది అక్కడ కూడా ఉంది మెగాస్టార్ వెళ్ళాము అక్కడికి అక్కడ బ్యాంగిల్ మీద కొంచెం ఆఫర్ కనిపించింది సో నాకు నచ్చింది సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను ఇందాక చూపించాను కదండి ఆ సింగిల్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కానీ ఎంతో మోటగా కనబడుతుంది కదా నాకైతే బాగా నచ్చింది ఇంకా అందుకే వెంటనే తీసేసుకున్నాను అనమాట అది అక్కడ ఇంకొకటి ఏంటంటే అండి గోల్డ్ తీసుకున్నప్పుడు మనం మనీ పే చేస్తే ఒక డిస్కౌంట్ ఇస్తాడు అలాగని కార్డు పే చేస్తే ఇంకో డిస్కౌంట్ అనమాట కార్డు కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాడు అదే క్యాష్ ఇచ్చేసామనుకోండి కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారనమాట మాక్సిమం ఇప్పుడు వరకు నేను చూసిన గోల్డ్ షాప్స్ అన్నింటిలో కూడా అదే అండి అంటే మీరు మనీ క్యాష్ ఇచ్చారనుకోండి మీకు ఇంకా కొంచెం తగ్గుతుంది అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాలనమాట మనం కార్డు పే చేస్తే సో అవి కూడా ఉంటే చూసుకోండి ఎప్పుడైనా గోల్డ్ బై చేసేటప్పుడు దుబాయ్ లో డేట్స్ అవి ఎక్కడ బాగుంటాయి ఏంటి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అది కూడా చూడండి తర్వాత చాక్లెట్స్ అయితే ఫోర్ లో చాలా బాగుంటాయండి నేను ఎప్పుడు లోనే తీసుకున్నాను ఈ థర్డ్ ఇయర్ నేను మూడోసారి కూడా క్యారీ లోనే తీసుకున్నాను చక్కగా సీల్డ్ ప్యాక్స్ డేట్స్ కమ్ చాక్లెట్స్ వస్తాయి అనమాట ప్యాక్ నేను చూపించాను కదా ఇందాక మళ్ళీ ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు అలా ప్యాకెట్స్ వైజ్ తీసేసుకుంటాను నేను అలాగా షాపింగ్ చేస్తే మనకు అక్కడ బిల్ వస్తుంది కదా ఆ బిల్లుతో అక్కడ మేము పిజ్జా అవి అంటే ఉన్న వస్తుంది క్యారీ ఫోర్ బిల్లు చూపిస్తే క్యారీ ఫోర్ బిల్ చేస్తే జాన్స్ ఒకటి ఇంకా కేఎఫ్సి బర్గర్ ఇలాంటివన్నీ ఆఫర్ వస్తాయి వస్తాయనమాట మేము బాగా యూజ్ చేసుకుంటాము క్యారీ ఫోర్ వెళ్ళినప్పుడల్లా అలా పిజ్జా తినేసి వచ్చేస్తూ ఉంటాం అది చాలా మందికి తెలియదు అంట నేను అప్పుడు షార్ట్ వీడియో పెట్టాక అవును ఇలా కూడా ఉంటుందా అని అనుకున్నారంటే క్యారీ ఫోర్ బిల్ వెనక తిప్పి ఎవరు చూడరు కదా గమ్ని అలా నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ త్రూ తెలిసింది ఈ చాక్లెట్స్ అయితే రేపు జర్నీ అనగా ఈ రోజు నైట్ వెళ్ళి కొన్నామండి నేను ఎప్పుడూ ప్యాకింగ్ జర్నీ రోజే అంటే ఇప్పుడు ఫ్లైట్ నైట్ అనుకోండి మార్నింగ్ ప్యాకింగ్ చేస్తాను అలా కాకుండా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ టైమ్ అదే టెన్ అనుకోండి అప్పుడు నైట్ చేస్తాను ఇప్పుడు ముందు నుంచి స్టార్ట్ చేయండి ఇల్లు అంత చిందరవందరగా అయిపోద్దా ప్యాకింగ్ కి రోజు ఏదో సర్దుతూ ఉండాలి దాని బదులు అప్పటికప్పుడు చేసుకుంటే అన్నీ ఇంకా ఒకసారి అయిపోతుంది కదా అని చెప్పి ఇండియా నుంచి వచ్చేటప్పుడు అలాగే చేస్తాను ఇండియాకి వెళ్ళేటప్పుడు అలాగే చేస్తాను అనమాట రేపు అనగా ఈ రోజు నైట్ లేదంటే నైట్ అయితే మార్నింగ్ చేస్తాను నీట్గా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటుంది అన్ని సర్దుకొని కొంచెం బాగుంటుంది అనమాట నాకైతే నచ్చుదండి పది రోజుల ముందు నుంచి ప్యాకింగ్ స్టార్ట్ చేయడం ఆ టైప్ కాదు నేను తర్వాత ఇల్లు అంతా ఎందుకు క్లీన్ చేసేసుకుంటానంటే వచ్చి రాగానే ఇల్లు అంతా క్లీన్ చేయాలంటే వచ్చిన రోజు నాకు అవ్వదు అన్నమాట అసలు ఫుల్ హెడేక్ ఇంకా జర్నీ చేసి చిరాకు చిరాక్గా నిద్ర అది ఉండదు కదా అందుకని చెప్పి మొత్తం ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసి ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోతాను నేను చూసారు మొత్తం అంతా ఏ జెడ్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను క్లీన్ చేసి డ్రై చేసేసుకొని అప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి ప్యాక్ చేసుకుంటాను అనమాట నేను ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలానే చేసుకునేదానండి ఇల్లు అంతా సర్దేసుకొని అప్పుడు ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం అన్నమాట అప్పుడు మాకు జర్నీ ఎయిటీన్ అవర్స్ పడిపోయిందండి త్రీ ట్రైన్స్ చేంజ్ అయ్యి అప్పుడైతే ఆ జర్నీ ఇంకా ఘోరంగా ఉండేది బాబు చిన్నోడు ఆ ట్రైన్లు చేంజ్ అయ్యి విసుగు వచ్చేసేది ఇది ఇంకా సమ్వర్ బెటర్ నిద్ర ఉండదు కానీ జర్నీ సేఫ్గా వెళ్తుంది అనమాట అంటే మాకు ఎక్కువ ఎక్కువండి ఎలా అంటే మేము దుబాయ్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు రాజమండ్రి వెళ్తామన్నమాట సో అక్కడ హైదరాబాద్లో మాకు ఎయిట్ అవర్స్ లేఅవర్ ఉంటుంది ఆ ఎయిట్ అవర్స్ ఎలా ఉంటుందంటే ఇటు పడుకోలేము కూర్చోలేము కానీ ఈసారి ఎయిట్ అవర్స్ బాగా స్పెండ్ చేసాము అది కూడా మాకు అక్కడ లాంజ్ అది తీసుకున్నాం అనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డీటెయిల్స్ చెప్పేస్తాను ఫ్రీ లాంజ్ యాక్సెస్ ఎలా వచ్చింది ఏంటి అన్నిని ఇక్కడ చూసాను నేను తీసుకుంటాను హ్యాండ్ బ్యాగ్స్ చాక్లెట్స్ ఇంకా టాయ్స్ అని సెంట్స్ అని పెర్ఫ్యూమ్స్ అని అవన్నీ కూడా నీట్గా ఒక సూట్ కేసులో సర్దేసుకున్నారండి ఇది థర్టీ కేజెస్ సూట్ కేసు పట్టింది ఈ సూట్ కేసులో పెద్దది అనమాట అన్నిటికన్నా పెద్దది దాని నెక్స్ట్ సైజ్ వచ్చి ట్వంటీ కేజెస్ పడుతుంది ఇందులో ఇక్కడ మనకి చీరలు అన్ని తెచ్చుకుంటాను కదండి ఈసారి చీరలు అన్ని పెట్టేసి మళ్ళీ ఇంకొక ఐదు ఆరు చీరలు తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే ఇక్కడ మనకి ఏం కాదు చిన్న చిన్న అందు ఇంకో సూట్ అది తెచ్చుకోగలరు నా బట్టలు మా బాబుగడి బట్టలు మరి వన్ మంత్ అంటే ఇప్పుడు మన అక్కడ మన బట్టలే ఉంచుకోండి నేను ఎందుకంటే వన్ ఇయర్కి ఒకసారి వస్తే ఈ లోపు బాబు గడి పొట్టి అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటది అందుకని మాక్సిమం మేము పట్టుకొని వెళ్ళిపోతాం మళ్ళీ అటు నుంచి ఇంకా కొత్తవి కొనుక్కుంటాం కాబట్టి ఇంకా పెరిగిపోద్ది అనమాట అలా నైంటీ కేజెస్ అయిపోద్ది ఇక్కడ నా చేతిలో చిన్న సైజు వ్యాలెట్ టైప్ కనిపిస్తుంది కదా మీకు అది పాస్పోర్ట్లు పెట్టుకోవడానికి ఒక పర్స్ అండి చాలా కంఫర్ట్ ఉంది టికెట్స్ పాస్పోర్ట్స్ ఎమరేట్స్ ఐడీస్ బ్యాంక్ కార్డ్స్ ఇవన్నీ ఇంకా కీ చైన్ ఇవన్నీ పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంది మనకి ఎయిర్పోర్ట్ లో బోర్డింగ్ పర్స్ తీయాల్సి వస్తుంది కదా దానికైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి అమెజాన్ లోనే కొన్నాను దుబాయ్ లో అది మాకు ఎంత పడింది థర్టీ ఫైవ్ డీఎమ్స్ ఎంతో పడింది అనుకుంటా కానీ చాలా బాగుంది నాకైతే ఇది వరకు అన్ని హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకుని ఒకటి లాగి లాగి చేయడం అలా అనిపించేది కానీ ఈ పాస్పోర్ట్ బుక్ అయితే బాగుంది పాస్పోర్ట్ బ్యాగ్ అయితే బాగుంది చక్కగా ఇలా ఓపెన్ చేయగానే మనకు అన్ని తీసుకొని పెట్టుకొని మళ్ళీ పైన పెట్టుకొని వెళ్ళడానికి చూసారు ఇల్లు అంతా ఎంత నీట్గా సర్దేసాను మొత్తం అంత సర్దేసి క్లీన్ చేస్తాను బెడ్షీట్లు కూడా చేంజ్ చేస్తాను వచ్చి రాగా అని ఇండియా నుంచి అప్పుడు బెడ్షీట్లు ఒకటి చేంజ్ చేసి ఇంకా అలా పడుకొని పోతామనమాట నెక్స్ట్ డే అప్పుడు క్లీనింగ్ చేస్తాను వచ్చి రాగానే చేయాలంటే నాకు చిరాకు చేయకుండానేమో ఉండలేను అదంతా చూసి చిరాకు వస్తాను అందులో నేను ముందు అన్ని సర్దేసుకొని ఏసీ ఆన్ చేసి ఆ వన్ మంత్ ఏసీ నడుస్తూనే ఉంటుంది మాకు ఏసీ ఆన్ చేయకుండా పొరపాటున వెళ్ళాము ఇక్కడ అంతా మొత్తం చెమ్మలా పట్టేసి బూజులా పట్టేస్తే నల్ల నల్లగా అయిపోతాయనమాట గోళ్ళు అవి అందుకని కంపల్సరీ ఏసీ ఆన్ చేయాలి చక్కగా మనం ఏసీ ఆన్ చేసుకుని ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనుషులు లేకపోయినా నీట్గా గా ఉంటది కదా డస్ట్ అది రాదు లోపలికి ఎలాగో మన విండోస్ అన్ని రోజుల్లో ఉంటాయి కాబట్టి అందుకే నేను అంతా సర్దేసుకొని క్లీన్ చేసుకుని వెళ్ళిపోతాను మేము వెళ్ళినప్పుడు ఎమిరేట్స్ చేసుకున్నామండి ఎమిరేట్స్ అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ పర్ హెడ్ అనమాట సెవెన్ కేజెస్ హ్యాండ్ లగేజ్ ఇస్తాడు మాకు ఆ లగేజ్ కూడా సరిపోలేదండి ఎందుకంటే ఎమిరేట్స్ ఏమో ట్వంటీ ఫైవ్ కేజెస్ ఇస్తాడా మేము ఏమో థర్టీ థర్టీ సర్దేసుకుంటాం ఇంకే సూట్ కేసులు సరిపోతాయి అనమాట ఒక థర్టీ ఒక ట్వంటీ ఒక టెన్ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లో హ్యాండ్ లగేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఒక బ్యాగ్ అలాంటివి అలాంటి మేము ఖాళీగా పెట్టుకుంటామండి ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనం ఇండుగోకి అనమాట హైదరాబాద్ టు రాజమండ్రి ఇండుగో ఇండిగో ఫ్లైట్ కి డొమెస్టిక్ కాబట్టి ఆ పదిహేను కేజీలు అలౌ చేస్తాడు ఇంకా అక్కడికి వెళ్ళాక మా తిప్పలు చూడాలి ఈ బ్యాగ్ ప్యాగ్లు ఖాళీ బ్యాగ్ లో ఒక నాలుగు పట్టుకెళ్ళిపోతాము పట్టుకెళ్ళిపోయి ఈ లగేజ్ అంతా అందులో షిఫ్ట్ చేస్తామన్నమాట క్యాబిన్లోకి మనం పట్టుకెళ్ళిపోవచ్చు కదా తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్లోనేమో ఆల్కహాల్ తీసుకుంటాం కదా కంపల్సరీ అందరూ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు దుబాయ్ లో బాగుంటుందని చెప్పి అలానే మేము కూడా తీసుకొని వెళ్తాం ఇక్కడ ట్యాక్స్ ఉండదు క్వాలిటీ బాగుంటుందంటే వన్ లీటర్ ఉంటుందంట అది ఒక్కొక్కరికి టికెట్కి రెండు తీసుకెళ్లొచ్చండి టూ బాటిల్స్ తీసుకెళ్ళొచ్చండి మళ్ళీ కిడ్స్కి నాట్ అలౌడ్ ఓన్లీ పెద్దవాళ్ళకి అనమాట ఇప్పుడు నా టికెట్ మీద రెండు తీసుకెళ్లొచ్చు మా హస్బెండ్ టికెట్ మీద రెండు అవి ఒక నాలుగు ఉంటుందా అది కూడా కన్సిడర్ చేసేస్తాడు ఇండిగో వాడు మనం డైరెక్ట్ ఇండిగో వెళ్ళామనుకోండి థర్టీ కేజెస్ అలౌ చేసేస్తాడు అంటే ఇప్పుడు ఎలా అంటే క్లియర్గా చెప్తున్నాను వినండి మనం ఇప్పుడు దుబాయ్ నుంచి డైరెక్ట్ రాజమండ్రికి ఇండిగో చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు అది థర్టీ కేజెస్ అలౌ చేసేస్తాడు అలా కాకుండా ఎమిరేట్స్ లో హైదరాబాద్ వరకు వెళ్ళి ఎమిరేట్స్ అనే కాదు వేరే ఎయిర్లైన్స్ లో హైదరాబాద్ వరకు వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇండు డొస్టిక్ వెళ్ళాము అనుకో పదిహేను కేజీలు అలౌ చేస్తాడు అది ఏదైనా రూల్ అనమాట మేము ఏం చేస్తామంటే వెళ్ళినప్పుడు ఎమిరేట్స్ లో వెళ్ళి వచ్చేటప్పుడు ఇండియా నుంచి రాజమండ్రి టు హైదరాబాద్ హైదరాబాద్ టు దుబాయ్ డైరెక్ట్ ఇండిగో చేసేసుకుంటాం అప్పుడు మనకి హెడ్ థర్టీ థర్టీ కేజీస్ అలౌ చేస్తాడు అప్పుడు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నీ నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తానండి తర్వాత ఎయిర్పోర్ట్ లో గోల్డ్ షాపింగ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను లాంజ్ యాక్సెస్ అన్నాను కదా అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటంటే జస్ట్ మేము లగేజ్ ఇచ్చేసాం కదా ఫస్ట్ అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాక అప్పుడు పైకి వెళ్తాం అనమాట పైకి వెళ్తే అక్కడ మనకి షాపింగ్ లన్ని ఉంటాయి అక్కడ షాపింగ్ దగ్గర లాంచ్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కేడేమి దుబాయ్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి అయితే ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బట్ మన వీడియోస్ చూడండి క్లియర్ గా అన్నింటిలోని చెప్పాను ఇదండి ఈ రోజు వీడియో మిగతా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చి తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్